మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం మిత్రము. ధ్యాన యోగంలో భాగంగా మన లైఫ్లో రెండు విషయాలు ఉంటాయి మిత్రమా. ఒకటి పర్పస్ ఆఫ్ లైఫ్, ఇంకోటి ప్రియారిటీస్ ఇన్ లైఫ్. రైట్. సో ఈ రెండే రెండు విషయాలు మిత్రమా. ఒకటి పర్పస్ ఆఫ్ లైఫ్, రెండోది ప్రియారిటీస్ ఇన్ లైఫ్. అయితే మనము ఒకప్పుడు పుట్టాము, ఆ తర్వాత ఏదో ఒక రోజు ప్రాణం వదిలిపెట్టే రోజు రానే వస్తుంది, సందేహం లేదు, నో డౌట్. అయితే మన లైఫ్లో ఉండేటువంటి ప్రియారిటీస్కి ప్రియారిటీ ఇస్తూ పర్పస్ ఆఫ్ లైఫ్ని మర్చిపోతాం అండ్ ఇగ్నోర్ చేసి, మర్చిపోవడం కన్నా ఇగ్నోర్ చేయడం, అశ్రద్ధ చేస్తూ ఉంటాం. ఆ చేద్దాంలే, మెడిటేషన్ ఇప్పుడేముందిలే, పిల్లలప్పుడు, పిల్లలకి మెడిటేషన్ ఎందుకండి, ఫస్ట్ చదువుకోవాలి, చదువు ప్రియారిటీ, ఆ తర్వాత చదువులు అయిపోయిన తర్వాత ఇప్పుడేం చేస్తాం మెడిటేషన్, ఉద్యోగం రావాలి, ఉద్యోగం వస్తే అప్పుడు హాయిగా మెడిటేషన్ చేసుకోవచ్చు. ఉద్యోగం ప్రియారిటీ అయిపోయింది. పర్పస్ ఆఫ్ లైఫ్ చూడండి ఎట్లా ఇగ్నోర్ చేస్తూ వెళ్తున్నామో మనం. ఆ తర్వాత ఉద్యోగం వస్తుంది, ఇప్పుడేం చేస్తాం, ముందు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్నాక హాయిగా మెడిటేషన్ చేసుకోవచ్చు. ప్రియారిటీ మారిపోతుంది చూడండి, పెళ్లి వైపుకి వెళ్ళిపోయి, ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత ఇంతకుముందు ఒకటే ఫ్యామిలీ, ఇప్పుడు రెండు ఫ్యామిలీలు కాదు, 10 ఫ్యామిలీలు అయిపోతాయి, అవునా కదా. ఇక తర్వాత మెడిటేషన్ కుదురుతుందా? ముందు పిల్లలు కావాలి, ఉద్యోగము, ఇల్లు, కొత్త ఇల్లు, ఉద్యోగము, ఇవన్నీ చూసుకోవాలి. సో ఈ ప్రయత్నంలో పర్పస్ ఆఫ్ లైఫ్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇగ్నోర్ చేస్తూ 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 ఎక్కడ వరకు తీసుకొస్తామంటే, చివరికి మన పిల్లలకి పెళ్ళిళ్ళై వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత కూడా మనము మెడిటేషన్ అనే దానికి ప్రియారిటీ ఇవ్వము. అయితే కొంతమంది అదృష్టవంతులు మనలాంటి వారు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ పనిలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా పర్పస్ ఆఫ్ లైఫ్కి ప్రియారిటీ ఇస్తున్న వాళ్ళు ఉన్నారు మనలాగా, అవునా, గుర్తుపెట్టుకోండి. పర్పస్ ఆఫ్ లైఫ్కి ప్రియారిటీ ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇది మనం చేయాల్సిన పని. ప్రియారిటీస్ని ఇగ్నోర్ చేయాలని నేను ఎప్పుడూ చెప్పలేదు, అవునా కదా. ప్రియారిటీస్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, బట్ పర్పస్ ఆఫ్ లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకోకుండా ప్రియారిటీస్కి కనుక మనం ప్రియారిటీ ఇస్తే దెన్ పర్పస్ ఆఫ్ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ది లైఫ్ ఏడుస్తూ పోతాం, అవునా కాదు. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒంట్లో బలం ఉన్నప్పుడు, తెలివి, బుద్ధి ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, పని చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నప్పుడు, పని చేయకుండా డబ్బులు సంపాదించకుండా ఏదో ఊరికే తిరుగుతూ చిచోరగా ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఫ్రెండ్స్తో తిరుగుతూ లైఫ్కి విలువ ఏమాత్రం ఇవ్వకుండా లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూ అలా గడిపి ఆ తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత, అయ్యో నా జీవితం ఎలా, ఇప్పుడు నేను ఎలా తినాలి, ఎవరు పెడతారు, ఇప్పుడు నేను కష్టపడి సంపాదించుకుంటాను అంటే ఎలా ఉంటుంది మిత్రం, ఒక్కసారి ఊహించండి, అవునా కదా. అందుకే మన పెద్దవాళ్ళు ఏమంటారు, శక్తి ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకాలేసుకోవాలంటారు, అవునా కదా. సో అదే విధంగా ద సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్ ఇన్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. ఇంద్రియాలు, బుద్ధి, మేధస్సు, జ్ఞాపక శక్తి సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ పరమాత్మ స్వరూపాన్ని పట్టుకోవాలి
ఇక ఒక వయస్సు వస్తుంది, పరమాత్మ స్వరూపాన్ని పట్టుకునే సామర్థ్యాన్ని కోల్పోయే వయసు వస్తుంది మిత్రమా. చివరికి మన శరీరం కూడా మన మాట విననటువంటి రోజు ఒకటి వస్తుంది. అప్పుడు పరమాత్మను పట్టుకునే సామర్థ్యం మనకు ఉండదు మిత్రులు. ఏ విధంగా అయితే ఓ ఉద్యోగం ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు కొంత డబ్బుని మనకంటూ జీవితానికి సరిపడే డబ్బుని ఏ విధంగా సంపాదించి పెట్టుకొని ఉన్నామో, తద్వారా ఒక భరోసాతో నాకున్న డబ్బుతో నేను నా జీవితాన్ని గడపవచ్చు అన్న భరోసా ఏ విధంగా అయితే ఉందో, అదే విధంగా పరమాత్మ స్వరూపం అనేటువంటి సంపాదనని శక్తి ఉన్నప్పుడే వయసులోనే చిన్నప్పటి నుంచే సంపాదించి పెట్టుకోవాలి. అప్పుడు ఎండ్ ఆఫ్ ది లైఫ్ ఆ సంపాదించిన పరమాత్మ స్వరూపంతో హాయిగా అనుభూతి చెందుకుంటూ ఉండొచ్చు. అప్పుడు సంపాదించాలంటే కుదరదు. ఎలా, ఎందుకు కుదరదు? శరీరం కూర్చోవడానికి సహకరించదు, నొప్పులు, బాధలు, రోగాలు, ఇంద్రియాలకు ఇంద్రియ విషయాలను అదుపులో చేసే సామర్థ్యం ఉండదు, జ్ఞాపక శక్తి సరిగ్గా ఉండదు. ఇవన్నీ లేనప్పుడు ఎలా పట్టుకుంటాం పరమాత్మ స్వరూపం? అందుకే బాగా గుర్తుపెట్టుకోండి మిత్రమా, మన జీవితానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలను సంపాదించుకోవడానికి ఏదైతే మనం డబ్బును సంపాదించుకొని సేవ్ చేసుకుంటున్నామో, అదేవిధంగా ఆ మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని కూడా అనంతంగా సంపాదించి పెట్టుకుంటే మనకు ఎండ్ ఆఫ్ ది లైఫ్లో హ్యాపీగా ఉపయోగపడుతుంది మిత్రమా. దాన్ని ఖర్చు పెట్టుకోవచ్చు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఎవరైతే ఈ విషయంలో అశ్రద్ధ చేస్తారో, ప్రియారిటీస్ అండ్ పర్పస్ ఈ రెండింటిని అంత గందరగోళంగా తారుమారు చేస్తారో, లైఫ్ అంతా ప్రాబ్లమెటిక్గా ఉంటుంది, లైఫ్ అంతా ప్రాబ్లమ్స్. సో ప్రియారిటీస్కి ప్రియారిటీ ఇవ్వాలి, బట్ దానికంటే ముందు పర్పస్ ఆఫ్ లైఫ్కి ప్రియారిటీ ఇవ్వాలి. చూడండి మిత్రమా, ఉద్యోగం మనం చేసే ఉద్యోగం ఉంది, దాదాపు 8 గంటల నుంచి 16 గంటలు పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు, 18 గంటలు పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ధ్యానం ఎంతసేపు చేయాలి? ఎవరైనా చెప్పారా 8 గంటలు చేయాలి, 18 గంటలు చేయాలి అప్పుడే బాగుంటుందని ఎవరైనా చెప్పారు? ఎంతసేపు చేయమంటారు? మహా అంటే అరగంట, మహా అంటే అరగంట, లేదు ఇంకా మీకు టైం ఉంటే 1 గంట చాలు. ఈ గంట సేపు ధ్యానం చేసినటువంటి స్థితి ఈ 24 గంటలు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది, అవునా కదా? సో కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రమా, పరమాత్మ స్వరూపం అనే సంపాదనను కూడా, జీవితానికి కావలసినటువంటి సంపాదనను ఎలా సంపాదించుకుంటున్నారో, అలాగే పరమాత్మ స్వరూపాన్ని కూడా సంపాదించుకోవాలి మిత్రమా, అది మన అనుభవంలో తెలుస్తుంది మనకి. అందుకోసం సాధన, సాధన కోసం కూర్చోవాలి, రైట్? సో ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకుంటారని, అలాగే మనము మన భావి తరాలకు కూడా ఇలాంటి విషయాలు తప్పకుండా చెప్పాలి. నమస్తే మిత్రమా, అందరికీ నమస్కారం.